నమస్తే సార్. రాసుందరం తీసుకో. ఎందుకు ఇది? మన గిరికి ప్రమోషన్ వచ్చింది సుందరం. ప్రమోషన్? బయటికి పద, చెప్తాను పద. అసలు ఏమైందండి? ఏమిటయ్యా, నా సెకండ్ సెటప్ కి కడుపు అని చెప్పారుగా. పోయిందా? ఏమిటి అప్సగుడు మాటలు? స్కానింగ్ లో మగపిల్లని చెప్పారట, అచ్చో నాపోరికారట. మీకెవరు చెప్పారు? మా బావగారు చెప్పారు. ఇంకెవరు చెప్తారు? వాడికి 3000 ఇచ్చి పార్టీ కూడా చేసుకోమన్నారు. అసలు మీరు చాలా అమాయకులండి. ఏంటయ్యా? లేకపోతే ఏంటి, మీరు అసలు ఆవిడని కలిసారు? ఏమిటో మాట్లాడండి. కలవకుండా పిల్లలు ఎట్ట పుడతారు? కలవడం అంటే ఆ కలవడం కాదండి. మరి నా ఉద్దేశం తర్వాత ఆవిడని పలకరించారా అని. లేదు. అంటే వాళ్ళు వచ్చినప్పుడల్లా డబ్బు చుద్దులు పెసుకోవడానికి మీరు చేసే సంసారమా వ్యాపారమా? 100% సంసారమే. అలాంటప్పుడు డబ్బు పంచడం కాదండి, ప్రేమ పంచాలి. కరెక్ట్ అంటూ ఇక్కడే ఉంటారే పదండి. ఏంట్రా మీ బావ మరి అంత చదివేంట్రా? ఆడదేమేంటి మరి? అదేంట్రా? లేకపోదేంట్రా, ఇదిగో ఆడి దగ్గరికి వెళ్ళి బావా అక్కకు స్కానింగ్ చేస్తే మగపిల్లాడు అని చెప్పగానే ఆడి ఫేస్ చూడాలా? ఇదిగో ఆడి కళ్ళలో మెచ్చిన మెరుపుకి ఒక టవర్ ఎడితే టోటల్ మన ఊరి మొత్తానికి ఓ సంవత్సరం పాటు ఫ్రీ కరెంట్ సప్లై చేయొచ్చు. ఏంట్లానా? నువ్వు వాడికి అబద్ధం చెప్పావా మాకు అబద్ధం చెప్తున్నావా? కడుపు చూస్తే నిజంగా కడుపులాగే ఉంది. అయ్యో మందు. ఏంటమ్మా మందు అయిపోయిందా? ఇదిగో తీసుకో, అది వేసుకో, నేను వెళ్ళి బ్యాలెన్స్ ఎట్టుకొచ్చేస్తా. అరే సాంబా, మా గిరిబావ లాంటి యదవులు నలుగురు ఉంటే మన లైఫ్ హ్యాపీగా సెటిల్ అయిపోతుంది. బాబా నువ్వా? అసలేంట్రా ఇది, ఈ రూమ్ ఏంటి, మీరు చేస్తారు పని ఏంటి? మీ పిచ్చి గాని ఇదేమన్నా సంసార్లు ఉండే కొంపలా ఉందా సార్? అసలు ఒకటిరా ఆ బండి ఒకటి. వాడు మందు కోసం వెళ్ళాడు. మందుల కోసం వెళ్ళాడు బావా? అంటే వాడిని మందుల కోసం పంపించి మీరు మందు కొడుతున్నారు అన్నమాట. ఇది మాది కాదు, అక్కది. అక్కదా? సార్ సార్ నమ్మకండి మీరు. ఏం చెప్పమంటావు బాబా, రోజు నువ్వు వస్తావని మందు ముందేసి కూర్చోవడం, నువ్వు రావట్లేదని బెంగతాది నోట్లో పోతుంది. మీ బావగారు మిగిల్చిన తీపి గుర్తు ఇదేరా అంటూ తాగేస్తుంది, మిగిలితే తలో గుక్క పోస్తుంది. అవును బాబా, పెగ్గు మీద పెగ్గు, తనో పెగ్గు, కడుపులో పెట్టు పెగ్గు. ఏంటి వాడు కూడా తాగేస్తాడా? కొడుకు బాబా. అది కాదు సార్, అక్కని రమ్మనండి. అవును రమ్మను. బావచ్చాడండి. విడిపోయిందా? నన్ను చూస్తే ప్రేమతో మీద పడాలి కానీ పారిపోవటం ఏంటి? పైగా కడుపుతో ఉన్న మనిషి. కనకం కనకం చెప్పాడేమో, ఇక్కడ గట్టిగా పడుకో, వచ్చి సంగతి చెప్తా. కనకం బావా, అక్క ఎరా, వేరక వేల డబ్బు ఇస్తుంటే మీరు చేస్తున్న పని ఇదా? అది కాదు బాబా, అక్క నోర్మల్. కడుపుతో ఉన్న మనిషితో బరువులు పోయిస్తారా మీరు? అమ్మా అబ్బా, గిరి ఎంత పని చేసావురా అమ్మా? పని మనిషిని పెడదామంటే 400 అడుగుతుంది బావా. నేను ఇస్తారా? రేపు పొద్దున పని మనిషి పనిలో రాకపోతే ఒక చీరేస్తారు. అలాగే కనకం వచ్చేస్తారు. కనకం వస్తున్నా. అయ్య బాబా వచ్చేస్తా. కనకం నేనేం తెలుసు. కనకం 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 ఆగిపోండి. కనకం కనకం కనకం, నిన్నేమైనా హర్ట్ చేశారా? కడుపు కూడా చేశారు, మర్చిపోయారా? ఎలా మర్చిపోగలను కనకం, అందుకే వచ్చాను. ఇక్కడే ఉండిపోతారా? ఉండాలని ఉంది కానీ ఎలా వీలవుతుంది? మంచిలో నా పిల్ల ఉందిగా. కాదు, అయితే 6 తర్వాత కనిపించండి, మీ బిడ్డను మీ చేతిలో పెట్టి నేను శూన్యంలో కలిసిపోతాను. ఎంత మాట అన్నావు కనకం, ఎంత మాట అన్నావు. నువ్వు అలా అనేస్తే నేను బతకగలను. చెప్పు కనకం చెప్పు. ఎప్పుడు మీ సుఖం గురించే గానీ నా గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించాను కాబట్టి అడుగుతున్నాను కనకం. అవును, చేతికి గాజులు ఉండాలి. మందు కోసం అమ్మేశా? ఇదిగో నీకు డబ్బులు ఎవరైనా అడుగు గానీ ఇలా ప్రాపర్టీ చంపుకుంటారా? ఉండు, నా పర్స్ ఏది? లేకపోతే పోయింది, డబ్బులు లేవు కదా అని మెళ్ళో చేయను, చేతికున్న ఉంగరం ఇస్తారేమో, నేను మాత్రం తీసుకోను. బలేదని కనకం, మొహమాట ఎందుకు, సమయాన్ని గుర్తు చేసావు. ఉండు, ఇది ఉంచుకో. కడుపు జాగ్రత్తగా చూసుకో, వస్తాను. ఓ పెగ్గేసుకెళ్ళండి. అలాగే, అవసరం లేదు కనకం, నిన్ను చూశాక మత్తెక్కిపోయింది. ఉంటాను. తప్పదు కదా. సొమ్మ కడిది సొమ్మ కడిది.
నా జీవితం అంధకారం అయిపోయింది. వీడి పిల్లలు ఎవరితో లేచిపోయింది. వీడి పిల్లలు లేచిపోతే నువ్వు ఎందుకు? మా బాసయ్య కూడా అలా మాట్లాడతారేంటండి? ఈడెవరండి? ఈడెవడం? నా స్నేహితుడు. ఈ కష్టం నా కష్టం కాదా? ఈ పిల్లలు నా పిల్లలు కాదా? తప్పుడు కూతురు కూసేవంటే చెప్పు తీసి కొడతారు. అసలు నీ పిల్లలు ఎందుకు లేచిపోయిందిరా? ఏం చెప్పంటారండి? నాకు ఏడవడం కాకో సిత్తి కదా. ప్రతి ఏడవన పొలం గురించి ఏడిచేవాడే. అదేదో ఇప్పుడు ఏడవరాదు. ఏం లేదండి, ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయిందండి. ఈ ఆడవాళ్ళంతా ఇద్దరండి, టైం చూసి ట్రబుల్ ఇచ్చేస్తారు. ఆడదాని గురించి మాట్లాడావంటే చీరతో చంపేస్తాను. పెళ్ళాన్ని చూసుకోవడం చేత కాని వాడివి, చేసుకోవడం దేనికి? అయినా అందరూ నాలాగా ఉంటారా ఏమిటి? నాకు టెన్షన్ పెరిగిపోతుంది. పోల్చుకోక పోల్చుకోక నీతోనే పోల్చుకోవాలా తల్లి? యదవాని, అది కాదు గిరి. రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఏమిటి బోడి రెస్పెక్ట్? నేనే నీ స్టాఫ్ ని కాదు, క్లాస్మేట్ ని. ఎన్నిసార్లు చెప్తావు? అయినా ఈ విధవ సాయంకాలం అయితే ఏ కళ్ళు పాకలున్నా చీట్ల పేకతోనో తెల్లారుస్తాడు. ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుంది పాపం? ఏమంటావు సుందరం? అవ్వా, నాకు టెన్షన్ తెప్పించడం కాకపోతే అతను అడుగుతారేమిటి? పాపం మొన్ననేగా కొత్తగా పెళ్ళయింది. తెలుసుకుంటే మంచిదని. అయినా ఆడేమిటి ఈడేమిటి? సుఖపెట్టకపోతే ఎవడి పెళ్ళామైనా అంతే. కొంతమంది లేచిపోతారు, కొంతమంది కామ్గా ఏ పూల వాడితోనో పాల వాడితోనో అడ్జస్ట్ అయిపోతారు. కట్టుకున్న మొగుడు వీధి గుమ్మల్లో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. అమ్మో బ్రహ్మాండం, అమ్మగారు వస్తానండి. నువ్వేంటి ఇప్పుడు వచ్చావు? తవరుండగా వస్తే కుదరదని. కట్టుకున్న మొగుడు వీధి గుమ్మల్లో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. ఏ అప్పుడే వచ్చారు? ఏ రాకూడని టైంలో వచ్చానా? కట్టుకున్న మొగుడు వీధి గుమ్మల్లో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. నువ్వేంటి ఇప్పుడు వచ్చావు? తవరుండగా వస్తే కుదరదని. మీ ఆవిడ బాగుందా? ఇదిగో రెండు వద్దు, ఐదు ఐదు మర్చిపోకు. కూర్చో కూర్చో కూర్చో. వంకాయలు అలా కొయ్యకూడదమ్మా, పురుగులుంటాయి. చూసి తీసి అప్పుడు కొయ్యాలి. ఏటమ్మా అలా చూస్తున్నావు? ఇడు ఇడో రాంబాబు, విడాకుల స్పెషలిస్ట్. ఏంది ఉన్నట్టు చెప్పడం, చూడండి చూసినట్టు నమ్మించడంలో పెద్ద ఎక్స్పర్ట్. మీరెవరు? నేనమ్మా గోలీని. అంటే గోవర్ధన్ లింగారావు బాబాయ్ని. మీ ఆయనకి మేనమావని, నీకు బాబాయ్ని. కూర్చో కూర్చో కూర్చో. మీ ఆయన లేడా? ఆయన బయటికి వెళ్ళారు. ఉండడా ఉండడమ్మా. అమ్మా నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుందమ్మా. పెళ్ళి ఇంకా 6 నెలలే కాలేదు, బెడ్రూమ్ లో ఉండాల్సిందని 1 రూమ్లోకి వచ్చేసావు. నిజం చెప్తున్నాడమ్మా, నిన్ను చూస్తుంటే నా సొంత కూతురు బాధపడుతున్నట్టుగా నేను ఫీల్ అయిపోతున్నాడు తెలుసా? కనీసం వంట వచ్చిన చేసుకున్నా సుఖపడి ఉండేదాన్ని. వంట చేయకపోతే పోయాడు పోని, కనీసం ఇంకేదైనా చేస్తాడంటే. నువ్వు బెడ్రూమ్ లో ఉంటే ఆడు వంట రూమ్ లో ఉంటాడు, నువ్వు వంటగదిలో ఉంటే ఆడు ఈది గుమ్మంలో ఉంటాడు. నీ చేతితో మంచి నీళ్ళు ఇస్తే తాగడం, అన్నం పెడితే తినడం, నువ్వు అంటే ఉలకడం, అంటే పలకడం. కనీసం నీ వైపు కన్నా తినే చోటు, పని తేనే పలకరించడం. ఎందుకు వచ్చిన బతుకమ్మ ఇదే? ఇందుకా ఇందుకా అమ్మా వాడిని ఏరుకొని పెళ్లి చేసుకున్నావు? అమ్మా పెద్దవాడిని చెప్తున్నాను, నా మాట విను. ఒరే అందుకో, ఇగోండి లేట్ కాదు మరి. పేపర్లు పేపర్ ఓ ఇస్తున్నా, ఇగో ఇవి ఉంచమ్మా. ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, పోతే పోయిందిరా అనుకుని దాని మీద చిన్న సంతకం పారేసావనుకో, మీ ఆయన చేత ఈజీగా వీడా క్లిప్పించే. తర్వాత బాగా వంట వచ్చినోని చేసుకోవచ్చు. రెండు నిమిషాల్లో ఇక్కడ నుంచి వెళ్ళలేదనుకో, మీ పరిస్థితి కూడా ఇదే అవుతుంది. కేసులు లేకపోతే పోనీ కానీ ఇలా క్లయింట్లతో కాల్పించుకోవడం నా వల్ల కాదండి. పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదయ్యా. చాలండి, భయపడి సత్తా ఉంటే సామెత తెలియవుతారు. అమ్మో ఇంకా నయం, పక్కనే ఖర్చుంది. సరదాగా ఓ పోటు పొడుచుంటే నా మర్డర్ కేసు వారించుకోవడానికి నేనే ఇంకో లాయర్ నెట్టుకోవాల్సి వచ్చేది. నా పర్సనాలిటీని చూసి నన్ను కామెడీ కింద మీరంతా చెమ్మ కట్టించారు. చూడే నీకు లాలో ఉన్న సెక్షన్లు తెలుసు, మరి నాకు జీవితంలో అన్ని సెక్షన్లు తెలుసు. పరిస్థితి ఇందాక వచ్చిన తర్వాతను ఇంకూరుకునేది లేదు,
అత్తిల నుంచి మంచి జమాజెట్టేలంటే ఓ గుండాన్ని తీసుకొచ్చి. బాబోయ్ ఎవడన్నా బాయ్? క్షమించండి బాబు, కొంచెం స్లిప్ అయినాను. ఓ నువ్వా? ఎప్పుడు నన్ను బెదిరించేవాడివి, ఇవాళ నా కాళ్ళ మీద పడ్డావేటి? ఇంతకు ఎవడన్నా నువ్వు? నాది అత్తిలండి, నాను గోండానే. ఎక్కడ? ఇంకా డన్నెట్టుకోలేదు, ప్రస్తుతానికి చూడగానే పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తున్నాను. అవునా? ఇదిగా ఎప్పుడు ఏదో ఏదో పని చేసి కంగారు అడిపోతుంటావు కదా, ఎందుకైనా మంచిదని పావులో అయినాను. నువ్వు అరిచినావు, నాన్న కాళ్ళు కట్టుకున్నాను. సరిగ్గా కరెక్ట్ టైంకి వచ్చావు. మనం ఎప్పుడు అంతే. డోంట్ టచ్ మీ, చూచి ఇప్పుడు చెప్పు. కన్నా కాలా మడ్రా మాల్బంగా ఎనీథింగ్ రెడీ? అదేం కాదు అబ్బాయి, కిడ్నాప్ చేయాలా? అది సీఎం నా పిఎం నా కాదు మాల్లుని. ఏంటి ఆడా? అదంత పనే, అడ్వాన్స్ కొట్టించుకుంటావా? కత్తి కొనుక్కుంటాను. ఇదిగో అడ్వాన్స్. ఏంటి 100? కాదు 200. అయితే ఓకే, ఇదిగో కత్తి కొనుక్కొని రెడీ అయిపో. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అంతా నేను చెప్తాను. చటా, ఏం చెయ్యాలో నువ్వు చెప్పు, ఎలా చెయ్యాలో మేము చూసుకుంటాం. చచ్చినోడా, నీ జిమ్మడిపోను. నన్ను నన్ను బజార్ దాన్ని చేస్తావా? నిన్ను ఈ రోజు నేను చచ్చి నేను చేస్తాను. మాట అనేయటం కదరా, అనే ముందు కాస్త వెనక ముందు ఆలోచించాలి. ఏంటి మొగుడు పట్టుకున్నా అలా గుర్తికెత్తనా? ఊరుకో పిన్ని, వీడి మొగుడా? ఇలాంటి మొగుడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, ఈ రోజు వీడిని చెప్పి నేను చేస్తాను. వదిలేండి. ఏమైందా, నీ మొగుడు వల్ల నా కాపురం కూలిపోయేటట్టుంది. ఒక్కసారి దొరకరా, భోజనానికి పిలుస్తున్నావు అంటే తప్పైపోయింది అంటున్నారు కదా. అసలు విషయం ఏంటో చెప్పాడు? ఏం చెప్పమంటావు అక్క, ఇన్నాళ్ళు చీటికి మాటికి అనుమానిస్తున్నా, కాపురం రోడ్డు మీద పెట్టుకోవడం ఇష్టం లేక గుట్టుగా నెట్టుకొస్తున్నాను. కానీ ఈ రోజు ఆ సుందరం ఏదో చెప్పాడట, పోలవాడికి నాకు సంబంధం ఉందని. అబ్బా నాకేం తెలియదే బాబు. చూసావు అక్క, వాడు అసలే ఒట్టి అనుమానం మనిషి, వాడితోనే ఇట్లాంటి మాటలు చెప్పేది. కాపురాలు కూల్చడానికి కాకపోతే. అబ్బా అబ్బా అబ్బా, ఇవే మాటలమ్మా? నలుగురుంటే చోట ఎవరితో మాట్లాడినా సంబంధాలు అంటకట్టేడివే. ఇదిగో నీ మొగుడికి నీ మీద అనుమానం ఉంటే అది నీ మీద చూపించుకోమను, అంతేగాని పక్కింటి వాళ్ళ పిల్లల మీద కాదు. అది కాదను, మాట్లాడిన ఊరుకునేది లేదు. నువ్వేమన్నా పడుంటానికి నేను ఏమైనా జీవన ఎత్తులేని ఆడదాన్ని అనుకుంటున్నావా? ఇదిగో ఇప్పుడే ఇప్పుడే నేను మా పుట్టింటికి పోతున్నాను. చంపనంటే వచ్చి చంపలేసుకుంటా. ఇంత భయం ఉన్నవాడు గొడవ ఎంత కట్టుకున్నావు? పట్టుకో పట్టుకో. చిచి, ఏ నువ్వు లోపల రావా? ఏమైనా సుందరం కొంచెం తొందరపడ్డాడమ్మా, చాలా తప్పు. మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? నేనేం చేశాను? ఆ బ్రహ్మం భార్యకి పూలవాడికి సంబంధం ఉందని చెప్పారట? నిజం కాబట్టి చెప్పాను. ఏది నిజం? చూసినవన్నీ నిజాలు కావు. నువ్వు చెప్తే నేను నమ్మేయాలా? నమ్మద్దు, కానీ ఎదుటి వారి గురించి మాట్లాడేటప్పుడు నిజాలు తెలుసుకోమంటున్నాను. మాట్లాడడం తేలికే, సరిదిద్దుకోవడమే కష్టం. కాపురాలు కూల్చడం తేలికే, నిలబెట్టడమే కష్టం. అబ్బో, ఈ పెద్ద బాల శిక్షలు వేమన సతకాలు మేము చేదివాము. ఇందాకేంటన్నావు? నేను మాత్రమే తప్పు చేశానా? నా వల్ల కాపురాలే కూలిపోయాయా? నా వల్ల ఊళ్ళో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారా? ఏ నువ్వు తప్పు చేయలేదా? నేనేమైనా నీ వెంట పడ్డానా? నేను ప్రేమించానా? నన్ను పెళ్లి చూసుకో తల్లి అని ప్రాధేయపడ్డానా? లేదే. నీ ఎంతట నువ్వే నా జీవితంలోకి వచ్చావు. నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. అసలు నా జీవితంలోకి ఎందుకు వచ్చావే? నన్ను ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు? నేను మొట్టమొదటిసారిగా ఇష్టపడ్డా మగాడివి నువ్వే కనుక, ఆడవాళ్ళని చూసి రాక్షసి అనుకుని వెళ్ళిపోతున్నప్పుడు నేను అమాయకత్వాన్ని చూసి ఇష్టపడ్డాను. పరుగున వచ్చి బస్సు ఎక్కి అంతే వేగంతో దిగిపోయినప్పుడు నేను పసితనాన్ని చూసి ఇష్టపడ్డాను.
రైస్ గోడౌన్లో వంటరాడేది ఎదురుగా ఉన్నా కన్నెత్తి చూడకుండా తల వంచుకుని వెళ్ళిపోయినప్పుడు నేను మానవత్వాన్ని చూసి ఇష్టపడ్డాను. కానీ కానీ మొట్టమొదటిసారిగా నీలో మరో మనిషిని చూస్తున్నాను. కాదు, ఇప్పుడే అసలు మనిషిని చూస్తున్నావు. నేను ఇంతే ఇలాగే ఉంటాను. నాలో అమాయకుండా చూసి ప్రేమించనన్నావు కదా. కాదని తెలిసిందిగా, బయలుదేరు. నా ఇంట్లోంచి నా జీవితంలోంచి కూడా శాశ్వతంగా వెళ్ళిపో. కావాలంటే నీకు చేతులెత్తి మరీ దండం పెట్టుకుంటాను. ప్లీజ్ వెళ్ళిపో. ఇదిగో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళావని తెలిసేదాకా నేను ఈ గుమ్మం తొక్కను. సులోచన ఆలోచన లేని పని చేయదని చాలా గర్వంగా చెప్పుకునేదాన్ని రా. చాలా ఇష్టపడొచ్చాను రా. కష్టపెడుతున్నానని ఇప్పుడే తెలిసింది. ఇంకెప్పుడు నేను కష్టపడ్డాను రా. ఇంకెప్పుడు నిన్ను కష్టపెట్టను రా. కట్టుకున్న మొగుడు వీధి గుమ్మంలో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. కబురాలు కూల్చడం తేలికే, నిలబెట్టడమే కష్టం. నేను మొట్టమొదటిసారిగా ఇష్టపడ్డా మగాడివి నువ్వే కనుక. చూడమ్మా, తెంచుకోవడానికి ఆవేశం చాలమ్మా, కానీ కలిసి జీవితాన్ని పంచుకోవడానికి ఆలోచన కావాలి. సుందరం అమాయకుడు కాబట్టి అందరి చేత చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు. కానీ నువ్వు 20 ఏళ్ల వయసులోనే 60 సంవత్సరాల ఆలోచనలు ఉండదని నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పెద్ద ఉండవాడి కదమ్మా, ఏదో మనసు ఉండబట్టలేక చెబుతున్నాను. మరొక్కసారి ఆలోచించమ్మా. అమ్మగారు ఇక్కడ ఎవరో పడిపోయారండి. అయ్యో ఒకసారి చూడు. సార్, ఇలా కాదేమో సార్. ఎలా పెట్టాలో చెప్పు. గుండె చాలా వీక్గా కొట్టుకుంటోంది. ఇలా కాదేమో సార్. మరి ఎలా పెట్టాలో చెప్పు. అసలు సౌండే లేదు. బ్యాండేజ్ ఎక్కువైంది సార్. ఓహో అలాగా. రాత్రికి బాగా రెస్ట్ తీసుకోమని చెప్పు. ఉంటే రేపు పొద్దున్న కలుస్తా. డాక్టర్ గారు, అతనికి తగిలిన చిన్న దెబ్బే కదా, అంత కట్టు కట్టారే. బ్యాండేజ్ ఉంది కదా అని వాడేశాను. సరుకుంటే సరిపోదు, ఉపయోగించడం నేర్చుకోవాలి. డాక్టర్ గారు, జ్వరండే. ఎవరికి, నీకా? అక్కది ఇడికండే. ఇప్పుడే పోయిరా ఉన్నాడు. సరే పంపించు, పంపించేద్దాం. పైకి కదలేవయ్యా, ఇంటికి. ఎక్కడ సుందరం? ఎవడ నువ్వు? గిలుకోరాకుండా మాట్లాడడానికి రూల్స్ ఒప్పుకో. ఏది సుందరం ఎక్కడ? ఏం చేస్తున్నాడు? ఏంట్రా నవతా ట్రాన్స్పోర్టింగ్ పంపించాల్సిన పార్సల్? అరే
మన అల్లుడు సుందరం సార్. ఇన్ని కట్లు కట్టారంటే ఎవడో గట్టిగా కుమ్మేసి ఉంటాడు. ఇప్పుడు కూడా కొడతారేంటి సార్? కొట్టకుండా మాట్లాడడానికి రూల్స్ ఒప్పుకోరా. మనకన్నా బాగా కుమ్మారు సార్. నిజమేరు తప్పుకో. ఎరా ఎవరు కొట్టారు? ఏమో. ఎప్పుడు కొట్టారు? ఏమో. ఎక్కడ కొట్టారు? ఏమో. వివరాలు ఏమి చెప్పట్లేదు అంటే ఏదో దాస్తున్నా అన్నమాట. ఏమో నాకు తెలియదు సార్. పేకొచ్చుకున్నారేంటి? కొంప తీసి చంపేస్తారా? చంపడమా? దానికి డాక్టర్ ఉన్నాడు కదా సార్. మీకు ఏమైనా న్యాయంగా ఉందా? అసలే కట్లతో పడి ఉంటే కొట్టింది ఎవడో కనుక్కోవాలి, కానీ నన్నింటర కట్టేస్తారంటి? గిల్లుతారేంటి? గిల్లకుండా ఎవడో నిజం చెప్పడు. చెప్పినా నేను ఒప్పుకోను. ఊళ్ళో ఇంతమంది ఉన్నారు కదా, వాడిని కొట్టచ్చు, వీడిని కొట్టచ్చు, ఒంటరిగా దొరికితే నన్ను కూడా కొట్టచ్చు. నిన్నే ఎందుకు కొట్టారు? గ్రహచారం బాలేకపోతే గోచిలో పెడుగుబడిందని. చీచి టైం బాలేక. ఎవరండి మీరు? పేషెంట్కి ట్రబుల్ ఇస్తున్నారేంటి? ట్రబుల్ ఇవ్వడం మా డ్యూటీ. ఇంతకీ నువ్వెవరు? ముందు నా డ్యూటీ కానివ్వండి, తర్వాత మీ డ్యూటీ చెద్దరుగా బయటకు నడండి. నిన్ను లేడీ సార్, గిల్లుతో గొడవలైతే. ఓ నిన్ను గ్యాప్ లో వచ్చి గిల్లుతాను. నిన్ను సార్ గిల్లలేను పిల్లని. ఒళ్ళంతా ప్యాక్ చేసి ఉంచారు, ఇంజెక్షన్ ఎక్కడివ్వాలబ్బా? ఇంజెక్షన్ నువ్విస్తావా? మగాళ్ళెవరు లేరా? ఏ నేను ఇస్తే పడదా? నాకు లేడీస్ అంటే పడదు. ఏం రోగం? రోగం కాదు, భయం. ఓ మగ నర్సుని పంపించు. నీ బొంద నర్సుల్లో మగవాళ్ళుండ్రు, అయినా నీ ఇష్టం వచ్చినట్టు పిలిచి ఇంజెక్షన్ చేయించడానికి ఇదే నీ అత్తగారి ఇల్లు కాదు, హాస్పిటల్. తిరుగు. ఇంజెక్షన్ పాయింట్ ఇక్కడిచ్చారా? సుందరం, నీకు ఆడవాళ్ళంటే పడదా? నిన్ను కన్నదాడది, నిన్ను కట్టుకున్నదాడది. నీకు ఓ విషయం తెలుసా? నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది కూడా ఆడదే. ఇద్దరు పురిట్లోనే పోయారు. కనకం అక్కల కడుపు పండింది అనుకున్నారు. కాటికి పోయావా కనకం? కాటికి పోయావా? పోయినక్క తిరిగి వస్తుందా? బావా పెద్ద గర్భకు ఓల్డ్ అంత ఖర్చు అవుతుందని చెప్పారు బావా. నేనిస్తా, నేనిస్తా కనకం. కదిలితే సూది ఇరిగిపోద్ది. ఇది నా పెళ్ళం కన్నా పెద్ద రాక్షసులా ఉంది. ఆడది రాక్షసి కాదురా, దేవత. ఎవడా కోతకొసింది? బాబాయ్ నువ్వా? నువ్వేంటి ఇక్కడ? చేసిన పాపాలకి వేసిన యాసాలకి ఫలితం అనుభవిస్తున్నాను రా. అర్థం కావట్లేదా? నేనెరిగిన బాబాయ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా? కానీ ఇది నిజం రా. తాగుడు ఎక్కువై లివర్ పాడే నేను రోడ్డున పడితే అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతే మా ఆవిడ నన్ను ఆసుపత్రిలో చేర్పించిందిరా. మీ ఆవిడ? చింతామణి నీకు భార్య? నా భార్యే కాదురా, ఆవిడ నా ప్రాణాలు కాపాడిన దేవతరా. ఊరుకోవయ్యా, అసలే నీకుంటో బాలేదు, పైగా డాక్టర్లు కూడా ఎక్కువ మాట్లాడొద్దు అన్నారు. మాట్లాడి ఇప్పుడు కూడా నిజం మాట్లాడకపోతే ఇవాళ దేవుడు మంచాన పడేసాడు, రేపు మాట కూడా పడేస్తాడేమో. ఊరుకోవయ్యా. ఒరే సుందరం, అయ్యి కావాలి ఈ కావాలి ఉన్నాడో లేడో తెలియని దేవుడికి కోటి దండాలు పెట్టుకుంటావురా. అలాంటిది అన్నీ ఇస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడే ఈ దేవతలను మాత్రం గుర్తించలేని మూర్ఖులం రా మనం. ఒరే అబ్బాయి, మీ తాత తర్వాత తాత అంతటి వాడిని అన్నావు, నీ తాతను నాలో చూసుకుంటున్నాను అన్నావు, కానీ ఈ బాబాయ్ మనిషి కాడురా, పశువురా. ఇదిగో ఆపుతావా? తాగొద్దయ్యా అని బ్రతిమిలాడింది. చెస్ ఆడది నాకు చెప్పడం ఏంటని అహంకారంతో చీ అన్నాను, చేదరించుకున్నాను, ఇంటి నుంచి గెంటేశానురా. అప్పుడైనా ఈ పిచ్చిది తన సుఖం కోసం తన దారి తను చూసుకోవచ్చు కదరా, కానీ ఏం లేదు, నాకెదురుగా ఓటలు పెట్టింది. నన్ను సాధించడానికే ఈ పోటీ ఓటలు పెట్టింది అనుకున్నాను, కానీ ఈ తాగుబోతు మొగుడు ఏమైపోతాడో అని కాచు కూర్చున్న దేవతరా ఇది. దీని కాళ్ళు పట్టుకున్నా రుణం తీర్చుకోలేనురా. ఏందయ్యా 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 ఇది? చూడు బాబు బాబు,
ఇంతకాలం వాడు నన్ను తాగి నన్ను ఏడిపించాడు, ఇప్పుడు ఏడ్చి నన్ను ఏడిపిస్తున్నాడు. వాడు ఏడవద్దని చెప్పయ్యా, వాడు ఏడిస్తే నేను చూడలేనయ్యా, నేను చూడలేను. మా జీవితాలు మీకు పాఠాలు కావాలరా, అందుకే చెప్తున్నాను. మగాళ్ళలో మగాడిననే పొగరే ఉంటుంది, కానీ ఆడదానిలో అందం, ఆకర్షణ, అణుకువ, ఆత్మీయత కలిగిన అమ్మంటదిరా. నువ్వు దాన్ని పల్లకి ఎక్కించి తెప్పక్కర్లేదురా. అది కష్టపడ్డప్పుడు దాన్ని నుదుటి నుంచి వచ్చే చెమటని నీ చేతులతో తుడిస్తే నా మొగుడు దేవుడు అని పొంగిపోయే వెర్రిబాగులదిరా ఈ ఆడది. ఇదిగో ఇక్కడ చింతామణి ఎవరండి? నేనే. ఆయనకేవో టెస్టులు చేయాలంట, డాక్టర్ గారు తీసుకురమ్మంటున్నారు. ఇదిగో క్యారేజ్, మీ ఆవిడనుకుంటా తెచ్చిచ్చి వెళ్ళిపోయింది. చూడ్డానికి చదువుకున్న అమ్మాయిలా ఉన్నా వట్టి వెర్రి బగులదనుకుంటా. మా ఆయన నేను పెడితే తిండు, ఎలాగోలా నువ్వే తినిపించు అంది. ఇటు తిరుగు, నీ ఒంటికి కారం మంచిది కాదని కూరలో కారం తక్కువ వేసిందంట, కోపం మీద వేయలేదనుకుంటావేమో అని చెప్పమంది. ఆడది కదా, కంటికి రెప్పలా చూసుకోవాలని తను అనుకుంటుంది. మగాడివి కదా, కంట్లో నలుసని నువ్వనుకుంటున్నావు. మరి మీ ఇద్దరికి ఎలా కుదిరిందో నాకు అర్థం కావడం లేదు. కంగారులో మందులన్నీ మర్చిపోయాను. ఏంది బాబు ఇంకా బోన్సేలేదా? నేను పెట్టనా? తల్లి లాంటిదన్నయ్యా, తప్పేం లేదు. చూడయ్యా, నేను నీ అంత చదువుకోలేదు, కానీ జీవితాన్ని చదువుకున్న అనుభవంతో ఒక్క మాట చెప్పనా, మగాడికి ప్రపంచం అంతా సంసారమేనయ్యా, కానీ ఆడదానికి సంసారమే ప్రపంచం. అర్థం చేసుకోవయ్యా, మనం ప్రేమించిన వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం చాలా అదృష్టం. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమి పెట్టుకోకుండా అమ్మాయిని ఇంటికి తెచ్చుకో. ఏందయ్యా ఇది? చచా ఊరుకో. పిచ్చి పిల్లాడు, ఆడక్కడ ఏం కంగారు పడుతున్నాడో ఏంటో, వెళ్ళి చూసొస్తాను. అమ్మా, అసలు నా జీవితంలోకి ఎందుకు వచ్చావే? నన్ను ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు? నేను మొట్టమొదటిసారిగా ఇష్టపడ్డా మగాడివి నువ్వే కనుక. సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. దూరం దూరం దొంగ. కత్తి కొనుక్కొస్తానని చెప్పి ఇంతవరకు రాలేదు. లాలో ఈ పాయింట్లన్నీ ఉండవు, ఆ రౌడీయో దొంగో ఎవడికి తెలుసు. ఏట్రా ఏటైంది, అలా నడుస్తున్నావు? ఏట్లేదు, అలవాట్లేదు కదా, కత్తి బొట్లో ఎట్టేసరికి కోసు పోనాడా. అంగుడం తేడా వచ్చిందనుక మొత్తం జీవితమే మారిపోయి. సుందరం, సుందరం, ఎవరో లేడీస్ వచ్చి వెళ్ళారు, నీకు లెటర్ ఏమన్నారు? వస్తానా? ప్రియమైన శ్రీవారికి. ప్రియమైన శ్రీవారికి, ఇలా మిమ్మల్ని పిలిచే అర్హత ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీపై ఉన్న ప్రేమను చంపుకోలేక ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. మీ మాట ప్రకారం ఇంట్లోంచి వెళ్ళిపోదామని బయలుదేరాను. రోడ్డు మీద స్పృహ లేకుండా పడున్న మిమ్మల్ని చూసి హాస్పిటల్లో చేర్చాను. ఇప్పుడు మీరు కోలుకున్నారన్న విషయం తెలిసింది, అందుకే మీ కోరిక మేరకి ఈరోజు సాయంకాలం 5 గంటలకి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. ఎప్పట్లాగే మీ రూమ్లో మీ స్నేహితులతో ఆనందంగా ఉండొచ్చు,
ఇట్లు మీ సారీ ఉత్త సులోచన. ఆడ హాస్పిటల్ నుండి బయలుదేరాడని ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆడిటే వస్తాడు. ఆడు రాగానే ఇదిగో ఈ గోన్ ఆడి నెత్తి మీద చేసి కట్టి కట్టేసి చిన్నగాడిని గుడి దగ్గర తీసుకొచ్చాయి. ఆయన గుడి దగ్గర తీసుకురా, అది చెప్పు. ఎలా తీసుకురావాలో నేను చూసుకుంటాను. సుందరం, నువ్వు అంటే జీవితాంతం ఈ పువ్వులు గాజులు ఉంచుకుంటాను, లేకపోతే వీటితో నాకు అవసరమే లేదు. ఏమంటావు సుందరం? పూలిటి, నిజంగానా? పూలిచ్చినందుకు థ్యాంక్స్. గాజల సంగతి నువ్వే తెలుసుకో. సుందరం అయ్యా, ఇలాంటి పెళ్ళిళ్ళు ఎప్పుడు నేను చేయించలేదండయ్యయా. నన్ను వదిలేయండి అయ్యా, నీ వెళ్ళిపోతానయ్యా. నార్మయ్య, పెళ్లి చేసావా? సరే సరే, లేదంటే నీ పెళ్లి చేసేస్తాను. ప్రస్తుతానికి దించు, బ్యాలెన్స్ వచ్చేకిస్తా. అమ్మా, నన్నే కొడతావురా? ఇంత అడవిడికి వస్తున్నాడంటే ఈడే మన క్యాండిడేట్ అయ్యి ఉంటాడు. మనం రెడీ అయిపోవాలి. ఎవరు నువ్వు? అత్తెల్ రౌడీనే. నువ్వు రౌడీగా తొలం గనలే? నువ్వు రౌడీ రేట్రా? నార్మే, ఫోటోలను పిలిచి ముడికి మూడు ఫోటోలు చెప్పను, వరాసగా ఫోటోలు తీయించు. ఆ లాయర్ని పిలిచి రిజిస్ట్రేషన్ ఏర్పాట్లు చూడమని చెప్పు. హలో, ఎంత బరువు ఉంటావు అనుకున్నారు రే? ఇదిగో అత్తిలకొండా వచ్చేస్తున్నాడు. అబ్బా, ఏట్రా అత్తిలకొండా మోసుకురారంటే ఈడ్చుకొచ్చావేటి? ఏంటి అల్లుడంటే మర్యాద లేదేంటి నీకు? నార్మే, ఓ పాలి గుడి అన్నావు, ఇంకో పాలి పాతపడ్డ బంగ్లా అన్నావు, ఇప్పుడు తోటలో తీసుకురామన్నావు. ఇదిగా జయతలా ఉన్నాడు, మన కాంట్రాక్టర్ లేదు గానే కసక్కని పొడి చంపేద్దాం అనుకున్నాను. ఇలాంటి దొంగ పెళ్లి చేసినప్పుడు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు ఉంటాయరా, నువ్వేం కోపగించుకోకు. వెళ్ళి బేగెళ్ళి అమ్మాయిని రెడీ చేసి తీసుకొచ్చా. సరేనే. ఏట్రా అల్లుడు, గోనుమూట్లో గాలి ఆడుతుందా? నా కూతుర్ని పెళ్లి చేసుకోరని చిలకి చెప్పినట్టు చెప్పాను, నువ్వు వినలేదు. అయినా ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? నీకుంటే 20 ఎకరాల పొలం నాకు రాసేస్తావా? కావాలంటే 20 ఎకరాల్లో 1 ఎకరం నీ మొదటి భార్యకి రాసేద్దాం. ఏంటి 2 ఎకరాలు రాద్దాం అంటావా? అలా కానీ నానాయనే చెప్పినట్టు ఎన్నుకుంటున్నారు నువ్వు? ఎవడరా నువ్వు? నమస్కారం. అచ్చింతలేడు ఏంటి? ఎవరు నువ్వు? ఈ మూట్లో కలగ వచ్చా? మన పేరు పోస్టర్ అక్కిరాజ్. ప్రతివాడు పోస్టర్ ఇవ్వనేవాడు తప్ప పెళ్లి చేస్తాను ఎదవా, ఇంతవరకు కనపడలేదు. తమరా అచ్చింతలేడు ఏట్రా? అసలు ఇంతకు ఎవరు నువ్వు? రే గోండా, అత్తల నుంచి వచ్చానంటావు, ఎవడ్రా ఇటు? అల్లుడా. ఈయన అల్లుడేటి? ఒకటి తెమ్మంటే ఇంకోటి తెచ్చేసా? సరే కానీ కొంప మునిపోన్నదే. ఏటైంది? మీ అమ్మాయి ఇక్కడ స్లిప్ అయిపోన్నారు. పడిందా దెబ్బలో ఉన్న తెగలే? అది ఇప్పుడు తెలియదా? 9 నెలలు అయిన తర్వాత తెలుస్తుంది. 9 నెలలు అయిన తర్వాత తెలియడు ఏట్రా? మీ అమ్మాయి గారు ఆ బోడిగుండ్లతో స్లిప్ అయిపోన్నారు. మీకు స్లిప్ ఇమ్మన్నారు? ఏది అక్కడ కూర్చున్నామేంటి? అక్కడ పెళ్లి కూడా కూర్చోవాలి. మనమే చూడాలా, బస్తాలు మర్యాద కట్టుకొచ్చారు, పొట్టెట్టుకో. అవునా? అయితే పట్టు. నాన్న, బావే నా మొగుడు అన్నావు, బావికి పెళ్లి అయిపోయింది, నాకు వయసు అయిపోయింది, నీ మాట మీద నమ్మకం పోయింది కదా, అందుకే లాయర్తో జెండా ఎత్తేస్తున్నాడు. తిరుపతిలో పెళ్లి, ఊటీలో శోభనం, 9 నెలల తర్వాత రాజుల ధర్మాసుపత్రిలో డెలివరీ. ఖర్చులకు వచ్చే ప్రయత్నం చేయొద్దు. ఖర్చులకు అవసరమైతే అల్లుడు గారే నీకు నోటీస్ పంపిస్తారు కదా. ఇప్పుడు రమణ, డాక్టర్ ఆఫ్ గోవర్ధన్ లింగారావు, ఓల్డ్ SSLC, బ్రాకెట్ లో ఫెయిల్డ్. వెయిటర్ చేస్తున్నావు. ఏమా, వెళ్ళడానికి నిర్ణయించుకున్నావా? సులోచన, నా మాట విన్నమ్మా. ఏదో నా కాపురం కూలిపోతుందన్న బాధలో నిన్నన్ని మాటలు అన్నాను, అంతేకాని. పాపం, సుందరం కావాలని చేసిన తప్పు కాదమ్మా, అన్నీ తెలుసు అనుకునే వెర్రిబాగులు వాడు. నా మాట వినమ్మా. అవునమ్మా. మా ఇంటి ముందు కోతులు ఆడుతున్నాయా? వీళ్ళలో గొడవలు ఉండవా? పెద్దవాడికి సుందరం గొడవ కావాలి, తప్పకుండి. ఏదో గోళ. మామగారు కొంచెం జరగండి. అంటే కాస్త సైడ్ ఇద్దరు. మీరు కూడా ఏంటండి, యంగ్స్టర్స్ ఎంకరేజ్ చేయకుండా తప్పకుండా. ఏ సంగతి ఏంటి? వెళ్ళిపోతా, వెనక్కి తిరుగు, తిరుగు. ఆ
పడిపోయాడు అబ్బాయి. ఏమైనా సుందరానికి తొందర ఎక్కువే. ఏంటి సుందరం కూడా తీసుకెళ్ళాడే. మీరేంటి ఎవరికి లైన్ వేస్తున్నారు? మూవ్ అయ్యాడు అనుకున్నాను. ఇదేటి నీరు గారిపోయేటి. సుందరంతో పెట్టుకుంటే అంతే మరి. ఏంటి పిలిచావా? చెప్పండి. అది సంగతి. ఎరా బ్యాలెన్స్ ఇచ్చేయమంటావా? Mm-hmm.